తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి పిహెచ్సిలో మండల వైద్యాధికారిని డాక్టర్ సౌమ్య విలేకరులతో మాట్లాడారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జనవరి నుండి గండేపల్లి పిహెచ్సిలో వ్యాక్సిన్ వేస్తున్నామని, ఇప్పటివరకు గండేపల్లి మండలంలో 3000 మందికి పైగా వ్యాక్సిన్ చేశామని, ఫస్ట్ డోస్ వేయించుకున్న వారు సెకండ్ డోస్ వేయించుకోవాలని, ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తున్నాయని మానేయకూడదని, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఏఎన్ఎంలను సంప్రదించాలని, అలాగే పిహెచ్సి గండేపల్లి వచ్చినా ఖచ్చితంగా చూస్తామని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, పిహెచ్సి గండేపల్లి మెడికల్ ఆఫీస్ అండి. మనం గత జనవరి 17 నుంచి మనకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పిహెచ్సిలో 3000 పైగా మందికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 2 మంత్స్ మాకు టార్గెట్ ఉన్నప్పటికీ మేము రీచ్ అవ్వలేకపోయే వాళ్ళం, ఎందుకంటే వ్యాక్సిన్ ఎలా ఉంటుందో ఏంటో అని భయంతో చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ చాలామంది జనాలు వ్యాక్సిన్ గురించి ముందుకు వస్తున్నారు. సో మాకు వచ్చే ప్రోటోకాల్ ప్రకారం మేము రోజు వ్యాక్సినేషన్ క్యాంప్ అనేది పిహెచ్సిలో పెట్టడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఏ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని మేము క్యాంప్లో ఆర్గనైజ్ చేసుకొని వ్యాక్సినేట్ చేస్తున్నాము. ముందు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వ్యాక్సినేషన్ అన్నీ కరెక్ట్గా ఆన్లైన్ ప్రాసెస్లోనే జరుగుతాయి. ఎక్కడ ఏమి లోపాలు ఏమి లేవు, ఏమి వ్యాక్సిన్ వేస్టేజ్ అంటూ ఏమి చేయకుండా జాగ్రత్తగా యాక్సెస్ చేస్తుంది. సో వ్యాక్సిన్ ఉన్నంత వరకు మాత్రం మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డోసెస్, మ్యాక్సిమం బెనిఫిషరీస్ ఇవ్వడానికే చూస్తున్నాము, అలాగే ఇస్తున్నాం కూడా. సో మీరు కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళందరూ కూడా ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చాయని చెప్పి ఇంట్లో ఉండిపోకుండా సెకండ్ డోస్ కూడా కంపల్సరీగా వేయించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మాకు సెకండ్ డోసెస్కి వ్యాక్సిన్ ఇచ్చారు. చాలామంది ఏంటంటే ముందుసారి ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చాయని చెప్పి సెకండ్ డోస్కి ముందుకు రావట్లేదు. 2 డోసులు పూర్తి చేయించుకుంటేనే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. 2 డోసులు పూర్తయిన 15 రోజులకి కానీ మనకి యాంటీబాడీస్ ప్రాపర్గా డెవలప్ అవ్వాలని వింటున్నాం. కాబట్టి అందరూ 2 డోసెస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయించుకోవాలి. అలాగే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు, ఫస్ట్ డోస్ కూడా వేస్తున్నాము. ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరున్నా సరే వచ్చి వ్యాక్సినేట్ చేయించుకోవచ్చు. అలాగే పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. చాలామంది ఏంటంటే బయట ప్రైవేట్గా టెస్ట్ చేయించుకుంటున్నారు. చేయించుకుంటున్నారు, ఓకే, పాజిటివ్ అని తెలుస్తుంది. కొంతమంది ఇంట్లో ఉంటున్నారు, కొంతమంది ఏఎన్ఎంస్కి చెప్పట్లేదు, కొంతమంది బయటకు కూడా వస్తున్నారు. టెస్ట్ చేయించుకున్నప్పుడు మీరు హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫ్రీగా మెడికల్ కిట్స్ అనేవి అందజేయడం జరుగుతుంది మీకు. అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 డేస్ ద్వారా రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో అలా చెప్పకుండా ఉండి లాస్ట్ సివియర్ స్టేజ్లో బయటకు తీసుకెళ్లేని పరిస్థితి, చాలామంది డెత్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. నిర్లక్ష్యం చేయడానికి లేదు, సరదాగా తీసుకోవడానికి అయితే అర్థం లేదు. మనకి నిన్న మొన్న కూడా చూసాం 2 డేస్, పెద్ద సింటమ్స్ ఏమీ లేవు, సడన్ డెత్ అయ్యాయి అండర్లైన్ డిజీజెస్ వల్ల. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఇబ్బంది ఉన్నా మా ఏదైనా ఫీల్డ్లో ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు వాళ్ళకి తెలియజేయండి. హాస్పిటల్కి వచ్చినా మేము చూస్తాము. కోవిడ్ అని చూడకుండా వెనక్కి ఎవరిని పంపించట్లేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్, మా దగ్గర ఉన్న మెడిసిన్ వాళ్ళకి ఇచ్చే పంపిస్తున్నాము. మేము మా సదుపాయం ఉపయోగించుకుంటాము. ఇప్పటివరకు 3000 మెంబర్స్ పైగానే వ్యాక్సినేషన్ వేసాము. కొంతమంది కోవాక్సిన్ వేసాము, కొంతమంది కోవిషీల్డ్ వేసాము. 2 సెషన్స్ కూడా కలిపి 70 ఉంటారు. కోవిడ్ అనేది వ్యాక్సినేషన్ వేయించుకుంటే కోవిడ్ రాదు అనే అపోహ అంతా ఎవరు పెట్టుకోరు. వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ కూడా కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి అటాక్ అవుతుంది. ఈ వ్యాక్సిన్ ఏంటంటే సివియారిటీ అనేది తగ్గిస్తుంది. మనం సివియర్ అవ్వకుండా మైల్డ్ ఆర్ మాడరేట్ స్టేజ్లోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వ్యాక్సిన్ వేయించుకుంటే. అంతే తప్ప, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా పిహెచ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తున్నాను అవేర్నెస్ గురించి. అయితే ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళు గబగబా వచ్చేస్తున్నారు. నేను ఒక ఇంజెక్షన్ చేయించేస్తుంటే నాకు కోవిడ్ రాదు అన్న అపోహతో. కాబట్టి దయచేసి ఇంట్లో ఎవరికన్నా పాజిటివ్ ఉన్నా, పాజిటివ్ లక్షణాలు ఉన్నా మీరు వెంటనే వ్యాక్సినేషన్ వేయించుకోవడం మీకే రిస్క్. లక్షణాలన్నీ తగ్గాక 14 రోజుల తర్వాత మాత్రమే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కాబట్టి మీకు ఎవరన్నా పాజిటివ్తో కాంటాక్ట్ అయ్యి సింటమ్స్ ఉంటే కనుక వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు ముందే చెప్పండి, ఇలా ముందే నేను వేయించుకొచ్చాను. దానివల్ల మీరే మళ్ళీ డిసీజ్ సివియారిటీ పెరుగుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది ఇమ్యూనో కాంప్రమైజ్ మన ఇమ్యూనిటీని, వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మీరు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉండి వ్యాక్సినేషన్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారంటే వ్యాధి నిరోధక శక్తి వల్లనే మన ఇన్ఫెక్షన్ మైల్డ్లో ఉంటుంది. అది తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకే ఇబ్బంది అవుతుంది, మాకు వ్యాక్సిన్ వేయడంలో ఇబ్బంది లేదు. కానీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మీరు దాచకుండా దయచేసి చెప్పి మీ హెల్త్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.
BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హై దిస్ ఇస్ MM శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్